ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటున్న రాష్ట్ర ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. విఐపి ప్రారంభ దర్శన సమయంలో తిరుమల స్వామివారిని దర్శించుకున్న ఆయన ఓటమి భయంతోనే ఢిల్లీ హైదరాబాద్ల నుంచి సాయం అందుకుని ప్రతిపక్షం కుట్రలు చేస్తోందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగితే నెగ్గలేమన్న భయంతోనే కుట్రలకు పాల్పడుతోందన్నారు. అయితే అలాంటి వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం కాన్స్టిట్యూషనల్ వైలేషన్, రాజ్యాంగానికి పోటు పొడిసే పరిస్థితికి వచ్చారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చేసారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా, తెలంగాణ దాకా ఇక్కడుండే ప్రతిపక్ష నాయకుడిని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని అణగదొక్కాలని చూస్తున్నారు. తెలంగాణలో ఓట్లు, లక్షల ఓట్లు తొలగించినట్టు ఆంధ్రప్రదేశ్లో తొలగించాలని చూస్తున్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మళ్ళీ ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారే కావాలా? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా?